వాడిని ఎన్కౌంటర్ చేయండి అంటూ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే తల్లి పోలీసులను కోరింది ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై అతడి అనుచరులు వేసి కాల్పులకు పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో శుక్రవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఉత్తర్ప్రదేశ్లో పోలీసులపై క్రిమినల్స్ కాల్పులకు పాల్పడిన ఘటనలో డీఎస్పీ ముగ్గురు ఎస్ఐలు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై అతడి అనుచరులు మాటువేసి కాల్పులకు పాల్పడ్డారు ఈ నేపథ్యంలో నిందితుడు వికాస్ దుబే తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు వాడిని కూడా ఎన్కౌంటర్లో కాల్చి చంపేయాల్సిందని వికాస్ దూబే తల్లి సరళాదేవి పేర్కొనడం సంచలనం రేపుతోంది లక్నోలోని మరో కుమారుడు దీప్ ప్రకాష్ దూబే వద్ద ఉంటున్న సరళాదేవి మీడియాతో మాట్లాడుతూ అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అంతేకాదు ఎన్కౌంటర్ చేసి వికాస్ దూపేదును చంపినా తాను బాధపడేదాన్ని కాదని అన్నారు చివరిసారిగా ఏప్రిల్లోనే వికాస్ తనను కలిశాడని ఆ తరువాత ఎప్పుడూ చూడటానికి కూడా రాలేదని తెలిపారు లక్నోలోని కృష్ణానగర్ ఇంద్రలోక్ కాలనీలో తన చిన్న కుమారుడు కోడలు అంజలి మనవలతో కలిసి సరళాదేవి ఉంటున్నారు అంతేకాదు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు గుడికి వెళ్లిన దీప్ కూడా ఇప్పటి వరకు ఇంటికి రాలేదన్నారు దీప్రకాష్ భార్య అంజలి దూబే చౌబేపూర్ గ్రామ సర్పంచ్ గా ఉంది వికాస్ తండ్రి స్వగ్రామం బిక్రూలోనే ఉండగా అతడు పక్షవాతంతో బాధపడుతున్నట్లు తెలిపింది ఘటన జరిగిన తర్వాత కృష్ణానగర్ ఆలంబాగ్ సరోజీ నగర్ మూడు పోలీస్ స్టేషన్ల పోలీసులు బృందాలుగా ఏర్పడి గ్యాంగ్స్టర్ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు గ్రామ సర్పంచ్ గా ఉన్న అంజలి మరో మహిళను అదుపులోనికి తీసుకున్నారు దీప్రకాష్ కోసం మరో బృందం గాలిస్తోంది ప్రపంచంలో ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వైరస్ రూపం మార్చుకున్నదేమోనని జన్యు మార్పుల వల్లే వ్యాధికారక సామర్థ్యం దీనికి పెరిగినట్లు తాజాగా పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు కరోనా వైరస్ జన్యు క్రమంలో మార్పులు చోటు చేసుకోవడంతో మానవుల్లో ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం బాగా పెరిగిందని తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉన్న వైరస్ రకాల్లో ఈ కొత్త రకానిదే పైచేయి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు కోవిడ్ కారక సార్స్ కోవిడ్ టూ వైరస్లో మార్పుల వల్ల డి సిక్స్ వన్ జీ అనే రకం వచ్చిందని శాస్త్రవేత్తలు వివరించారు దీనికే ఎక్కువ సాంక్రమిక లక్షణాలు ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు తెలిపారు ఈ రకం వైరస్ గురించి ఏప్రిల్ తొలివారంలో మా దృష్టికి వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా స్థానిక రకం కరోనా వైరస్లు అధికంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో ఈ డి సిక్స్ వన్ ఫోర్ జీ రకం ప్రవేశంతో పరిస్థితి తారుమారు అవుతోందంటున్నారు అమెరికాలోని లాస్ అల్మాస్ నేషనల్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్త పరిశోధనకు నాయకత్వం వహించిన బెటె కోర్బర్ పేర్కొన్నారు ఈ రకం వైరస్లో చాలా స్వల్పమైన మార్పు ఉందని కానీ అది చాలా సమర్థమైందని అన్నారు వైరస్ పైపోరల్లో ఉండే కొమ్ములాంటి స్పైక్ ప్రోటీన్లో ఈ మార్పు జరిగిందన్నారు ఈ ఆకృతిని ఉపయోగించుకొని మానవ కణాల్లోకి సార్స్ కోవిడ్ టూ సమర్థవంతంగా ప్రవేశిస్తుందని ఇదే పరిశోధనల్లో పాల్గొన్న యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ శాస్త్రవేత్తలు తెలిపారు మేము మహమ్మారి ప్రారంభం నుంచి సార్స్ కోవ్ టూ జాతులను పరీక్షిస్తున్నామని వైరస్ వ్యాప్తిలో ఈ మ్యూటేషన్ జాతులు ఆధిపత్యం ప్రదర్శించినట్లు గుర్తించామని అతని పరిశోధనలో పాల్గొన్న తుషాన్ డి సిల్వా పేర్కొన్నారు ప్రస్తుత అధ్యయనం దీన్ని నిర్ధారిస్తుంది డి సిక్స్ వన్ ఫోర్ జీ జన్యుక్రమంలో మార్పులు కూడా వేగంగా వైరస్ వ్యాప్తికి దోహదం చేసినట్లు ప్రయోగశాలలో నిర్ధారణ అయిందని అంటున్నారు శాస్త్రవేత్తలు అంతుచిక్కని కారణాలతో కేవలం మూడు నెలల్లో మూడు వందల అరవైకి పైగా ఏనుగులు మృతి చెందాయి కానీ కారణాలేంటో అంతుబట్టడం లేదు ఆఫ్రికా ఖండంలోని మొత్తం ఏనుగుల్లో యాభై శాతం బోట్స్వానాలోనే ఉన్నాయి అంతుచిక్కని కారణాలతో పెద్ద సంఖ్యలో ఏనుగులు మృత్యువాత పడుతున్నాయి బోట్సువానా ఉత్తర ప్రాంతంలోని ఒక వాంగో డెల్టాలో మే ప్రారంభం నుంచి జూన్ రెండవ వారం వరకు దాదాపుగా మూడు వందల అరవైకు పైగా గజరాజులు ప్రాణాలు కోల్పోయాయి కరువు ఇతరత్ర విపత్తులు వేటగాళ్ళ దుశ్చర్యలు సైనైడ్ ప్రయోగం ఆంథ్రాక్స్ వంటివి కూడా ఈ మరణాలకు కారణం కాదని నిపుణులు భావిస్తున్నారు ఆఫ్రికా ఏనుగులకు బోట్సువానా పుట్టిళ్ళు అక్కడ మొత్తం లక్షా ముప్పై వేల ఏనుగులు ఉన్నాయి ఈ ఖండంలోని మరే దేశంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఉండవు ఒక్క ఒక వాంగా డెల్టాలోని దాదాపు పదిహేను వేల ఏనుగులున్నాయి అయితే కొన్ని ఏనుగులు గుండ్రంగా తిరుగుతూ కనిపించాయని స్థానికులు చెబుతున్నారు నీటి మడుగుల వద్ద ఏనుగులు అచేతనంగా పడి ఉన్నాయని నాడీ సంబంధిత రుగ్మతతో అవి బాధపడి ఉండవచ్చని కొంతమంది విశ్లేషిస్తున్నారు కొన్ని ఏనుగుల కలేబరాలను పరిశీలిస్తే అవి ఉన్న చోటే ఒక్కసారిగా కుప్పకూలి మరణించినట్లు అర్థమవుతుంది అయితే ఏనుగులను మాత్రమే ఆశ్రయించి ఉండే ఏదైనా పరాన్నజీవి లేదా వైరస్ కారణం కావచ్చని కూడా అనుమానిస్తున్నారు అయితే కలేబరాలకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించినా మరణానికి కారణాలేమిటో స్పష్టం కాలేదు తొలిసారి మే ప్రారంభంలో ఏనుగులు మరణం నమోదయ్యిందని మెక్కాన్ అనే అధికారి తెలిపారు ఇది భయంకరమైందని ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు దేశం మొత్తం ఏనుగుల్లో పది శాతం ఇక్కడే ఉన్నాయని తెలిపారు ఇక రెండు వేల పద్నాలుగులో ఏనుగుల వేటపై విధించిన నిషేధాన్ని గతేడాది ఎత్తేశారు దీనిపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రస్తుతం ఏనుగుల కలేబరాలకు దంతాలు ఉన్న వేటగాళ్లు దుశ్చర్యను కొట్టిపారేయలేమని అంటున్నారు